వెల్కమ్ అవర్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ కవిత గారికి దుబాయ్ లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కోమటి వెంకటరెడ్డి గారు అన్నారు సార్ అంటే ఒక బుర్జు ఖలీఫాలోనే నూట యాభై కోట్ల ఫ్లాట్ ఉందని కూడా ఆయన చెప్తున్నారు అసలు బుర్జు ఖలీఫాలో అంత రేట్లు ఉంటాయా అసలు దుబాయ్ లో మరి అన్ని ఆస్తులు కవిత గారికి ఉండే ఛాన్స్ ఉందంటారా సార్ యా ఉండే ఛాన్స్ అయితే పాజిబిలిటీ ఉంది ఎందుకంటే బుర్జు ఖలీఫా అనేది కూడా ప్రపంచంలోనే హైయెస్ట్ స్క్రై క్రాపర్ అంటారు దాన్ని స్క్రై క్రాపర్ అంటే అతి లాంగెస్ట్ బిల్డింగ్ అనమాట టాలెస్ట్ బిల్డింగ్ ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అది దాదాపు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు ఫీట్ ఉంటుంది అంటే హాఫ్ మైల్ అనుకోవచ్చు సో దాదాపు హాఫ్ మైల్ ఉంటుంది కింద నుంచి మొత్తం నూట అరవై మూడు ఫ్లోర్లు ఉంటుంది అది నూట అరవై మూడు అంటే అందులో తొమ్మిది ఫ్లోర్లు మెయింటెనెన్స్కి పోతే నూట యాభై నాలుగు ఫ్లోర్లలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట మధ్యలో మాల్స్ అలాంటివి కూడా ఉంటాయి సో ఏదేమైనాది రిచెస్ట్ మొత్తం ముప్పై మూడు లక్షల ఎస్ఎఫ్టీ ఉందని చెప్తున్నారు దానికి యాభై ఏడు లిఫ్ట్లు ఉన్నాయి సో ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ అనమాట ఇంతకుముందు నూట పది అంతస్తులది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది అమెరికాలో దాన్ని అప్పట్లో అల్ఖైదా వాళ్ళు పేల్చేశారు కదా ఫ్లైట్తో సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ టాలెస్ట్ సో దీంట్లో ఫ్లాట్ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు కూడా ఉంటుంది అంటే రిచెస్ట్ పీపుల్ అంతా కూడా అక్కడ కొంటారు అనమాట దానికోసం అది పెట్టారు మామూలుగా దుబాయ్ పోయిన ప్రతి ఒక్కరు దాన్ని చూడడానికి కూడా వెళ్తారు బుర్జు ఖలీఫా తీసి అక్కడ ఫోటోలు తీసుకోవడం అవన్నీ వెళ్తారు అనమాట సో అందువల్ల కవితకి ఉండే పాజిబిలిటీ అయితే ఉంది ఎందుకంటే కవిత దగ్గర ఆ రకమైన డబ్బులు ఉందనే అందరూ చెప్తున్నారు సో మనకి ఏంటంటే ఇప్పుడు అల్ట్రా రిచ్ అనే సెక్షన్ ఇండియాలో విపరీతంగా పెరిగింది మనకి దాదాపు మన మామూలుగా భారతదేశం పేద దేశమా రిచ్ ధనిక దేశం ఉన్నప్పుడు పేదలు ఉన్న దానికి దేశం అని ఎక్కువ మంది ఎకనామిస్టులు చెప్తారు అంటే రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని అంటే రిచ్ కంట్రీ ఏంటి అంటే ఏంటి అగ్రిగేట్గా జీడిపి తీసుకున్నప్పుడు మనకి దాదాపు ఐదు ట్రిలియన్ల వరకు వెళ్తుంది ఇది నలభై ఏడుకి పది ట్రిలియన్ల ఎకనామీలకు వెళ్తుంది థర్డ్ లార్జెస్ట్కి వెళ్తుంది ఇప్పుడు అమెరికా ఫస్ట్ ఉంది సెకండు చైనా ఉంది మంది మూడో ప్లేస్కి వెళ్తుంది ఎందుకంటే జపాను జర్మనీ ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాయి అవి నాలుగో ఐదు స్థానాలు ఉన్నాయి వాటిని దాటి ఇండియా వెళ్తుంది ఇది ఎకనామిస్ట్ లాంటి వరల్డ్ రెనోండ్ మ్యాగజైన్స్ కూడా కన్ఫామ్ చేస్తున్నాయి అంతవరకు వాస్తవమే కాకపోతే పెర్క్యాప్టా జీడిపి తీసుకున్నప్పుడు అంటే ఈ జీడిపిని మనం డివైడ్ చేసి చూసినప్పుడు ఒక్కొక్క మనిషికి ఎంత అని వేసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల డాలర్లు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లెక్క ప్రకారం రెండు వేల ఐదు వందల డాలర్లు మాత్రమే పెర్ క్యాపిటం ఇది బంగ్లాదేశ్ కంటే లేకపోతే వియత్నాము శ్రీలంక ఇలాంటి దేశాల కంటే కూడా తక్కువ ఉంది అనమాట పెర్క్యాపిటం రెండు వేల ఐదు వందలు అంటే ఎంత రెండు లక్షలు దాదాపు రెండు లక్షలు అంటే పర్ మంత్కి పదహారు వేల ఆరు వందల అరవై రూపాయలు ఎంతో వస్తుంది పర్ మనిషికి జీడిపి సో ఇది పెరగాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది జీవన ప్రమాణాలు అనేవి చాలా చాలా లోగా ఉన్నాయి అంటే మన సంపదలో డిస్ట్రిబ్యూషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మొత్తం నలభై పాయింట్ ఐదు పర్సెంట్ సంపద ఒక పర్సెంట్ పీపుల్ దగ్గర ఉంది అంటే ఒక పర్సెంట్ ఉన్న అల్ట్రా అల్ట్రా రిచ్ దగ్గర నలభై పర్సెంట్ సంపద అక్కడే ఉండిపోయింది సో అందువల్ల చాలా డిస్పారిటీ అసమానతలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ అల్ట్రీ చేంజ్ చేస్తారు విదేశాల్లో ఆస్తులు ఉంటారు నేను అందుకే చాలాసార్లు ఫ్రీ ఉచిత పథకాల గురించి చెప్తుంటాను అంటే పేదలకి డైరెక్ట్గా డీబీటీ అంటాను కదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ద్వారా వేయడం అనేది అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ ప్రైజ్ వచ్చిన అనేక మంది ఈ పూర్ ఎకనామిక్స్ అంటే పావర్టీ మీద వర్క్ చేస్తున్న ఎకనామిస్టులు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నది కానీ ఏందంటే పేదల దగ్గర డబ్బులు పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు పేదలకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారు ఎందుకంటే దానివల్ల ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది రెండవది ఇవాళ ఉన్న గ్లోబలైజ్డ్ క్యాపిటలిజానికి పేదలు ఉండకూడదు ఎందుకంటే కన్జంప్షన్ సెంటర్డ్ ఎకనామీ మనకు బలంగా ఉంది కన్జంప్షన్స్ ఏంటంటే కన్జూమర్స్గా పేదలు ఎదగాకపోతే ఈ ఎకనామీ కూడా కొలాబ్స్ అవుతుంది సో ఏ రకంగా తీసుకున్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి రెండోది పేదలు ఏం చేస్తారు ఆ డబ్బులతో వాళ్ళు ఏమి ఇలాగా విదేశాల్లో ఆస్తులు కొనలేరుగా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు చిన్న చిన్న లైఫ్ స్టైల్ గూడ్స్ కొంటారు వాళ్ళు దానివల్ల మళ్ళీ అది ఎకనామీలోకి వస్తుంది సో అదే ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి కవిత లాంటి వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్ళిందనుకో వీళ్ళు రకరకాల మ్యానిపులేట్ చేసే కదా డబ్బులు సంపాదించారు తమ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ను ఉపయోగించుకొని వీళ్ళు అనేక రకాలుగా ఇల్లీగల్గా ఆస్తులు కూడబెట్టారు సో ఈ ఆస్తులను ఏం చేస్తారు వీళ్ళు ఎక్కువ భాగం ఇక్కడ ఇండియన్ ఎకనామీలో భాగం చేయకుండా దీని విదేశాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అందుకనే మనకు దాదాపు ఇరవై లక్షల కోట్ల పైన బ్యాంకులకి ఎగ్గొట్టారు మల్యా లాంటి వాళ్ళు తర్వాత అతను ఊరు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడ పెట్టి పెడుతున్నారు లండన్లోనూ ఫ్రాన్స్లోను ఇక కరేబియన్ ఐలాండ్స్లోను ఇట్లా పోయి అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఇండియన్ ఎకనామీకి పెద్ద ఒరిగేది లేదు పైగా ఇరవై లక్షల కోట్లు ఎక్కడ మనకి ఇక్కడ ఇచ్చే పేదలకు యాభై యాభై వేల కోట్లు పరిగణిస్తే చాలా చాలా ఎక్కువ అది సో ఎన్ని 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 సంవత్సరాలు ఇస్తే ఇరవై లక్షల కోట్లు అయ్యేది ఒక రాష్ట్రంలో కాబట్టి మన దీన్నంతా అర్థం చేసుకోకుండా చాలామంది అంటే మైక్రో లెవెల్లో ఎకనామిక్స్లోకి వెళ్ళకుండా మాట్లాడుతున్నారు వితౌట్ డేటా సో డేటా చూసినప్పుడు మనకి అల్ట్రా రిచ్ చాలా బలంగా ఉంది ఇండియాలో పూర్ విపరీతంగా బాటంలో తీసుకున్నప్పుడు చాలా ఫిఫ్టీ పర్సెంట్ పూర్ దగ్గర త్రీ పర్సెంట్ వెల్త్ కూడా లేదు దేశంలో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ గౌతమదాని దాని రెండు వేల ఇరవై రెండులో గౌతమ ఆస్తులు నలభై ఆరు శాతం పెరిగాయి అంటే ఒక్క పర్సన్ దగ్గర ఎంత వెల్త్ అవుతుంది క్లియర్గా తెలుసు గౌతమదాని బీజేపీ సహాయంతోనే వచ్చాడనేది అందరికీ తెలుసు దీన్ని ఎవరు కాదనిలేరు సో పొలిటికల్ పార్టీలను ఉపయోగించుకొని ఈ దేశంలో మోనోపలిస్ట్ కంపెనీసు ఎవాల్వ్ అవుతున్నాయి ఫెయిర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేదు బిజినెస్లో కూడా అందరికీ ఈక్వల్ అపార్చునిటీస్ లేవు అది మనకి ఆ ఎలక్ట్రోల్ బాండ్స్ చూసినా కూడా అర్థమవుతుంది ఎవరెవరు మోడీకి లేకపోతే వేరే పొలిటికల్ పార్టీలకి ఫండ్ ఇచ్చారు ఆ పొలిటికల్ పార్టీస్ ఆ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి ఏమేమి మేలు చేసాయో కూడా మొత్తం ఇప్పుడు ఓపుకుంటే మీ నెట్లో మొత్తం సమాచారం ఉంది అనేక మీడియా సంస్థలు ఒక కూటమిగా ఏర్పడి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి బయటికి తీసుకురావాలని కంపెనీలు ఎందుకు ఫండ్ ఇచ్చాయి వాటికి ఏ రకమైన మేలు జరిగాయి మొత్తం డీటెయిల్స్ ఉంది ఇది మన దేశంలో జరుగుతున్నది అందుకని చాలామంది ఏమని అంటున్నారంటే ఎకనామిస్టులు ఈ జీఎస్టీ ట్యాక్స్ కూడా అరవై నాలుగు పర్సెంటు జిఎస్టీ బాటమ్ వాళ్ళ మీదే ఉంది కింద వర్గాల మీదే అరవై నాలుగు పర్సెంట్ జిఎస్టీ ఉంది తొమ్మిది పర్సెంట్ మాత్రమే బాట్ టాప్ టెన్ మీద ఉంది అంటే ట్యాక్స్లు కూడా ఎక్కువ పడేది ఎవరి మీద పేద ప్రజల మీద పడుతున్నాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు జిఎస్టీ మనం ఏ చివరికి ఆ మధ్య వాటర్ మీద మజ్జిగ మీద కూడా మన నిర్మలక్క ట్యాక్స్ వేసిందనేది విమర్శలు వచ్చాయి కదా సో ఆ విధంగా మనం ఏది పర్చేజ్ చేసినా ఒక పేదవాడు ఏది పర్చేజ్ చేసినా అతని మీద జిఎస్టీ పడిపోతుంది అదే టాప్ టెన్ మీద నైన్ పర్సెంట్ మాత్రమే జీ జీడిపి ఉంది అనమాట సో ఈ ఈ అంతరాల్ని తొలగించాలి జే కేవలం రెండు పర్సెంట్ కానీ వెల్త్ ట్యాక్స్ కానీ పెట్టగలిగితే మన దేశంలో మాల్ మాల్ న్యూట్రిషన్ ఉండదు న్యూట్రిషన్ మీద మూడేళ్ళ వరకు మాల్ న్యూట్రిషన్ అరికట్టవచ్చు అని ఎకనామిస్టులు చెప్తున్నారు అట్లాగే వన్ పర్సెంట్ కానీ ట్యాక్స్ ఇస్తే నేషనల్ హెల్త్ మిషన్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫండ్స్ ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది ఇంపార్టెంట్ నేషనల్ హెల్త్ మిషన్ సో ఇలాగా మన వెల్త్ అనేది ఈ కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతులేకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే కవిత లాంటి వాళ్ళు విదేశాల్లో పెడుతున్నారు దీనికోసమే దుబాయ్ లాంటి దేశాలు ఏం చేస్తున్నారంటే అంటే ఈ రిచ్ని అట్రాక్ట్ చేయడానికి కోసమే కొన్ని దేశాల ఎకనామీని దాని మీద డిపెండ్ అయిపోయింది ఇవాళ సైప్రస్ లాంటిది లగ్జంబర్గ్ లాంటిది తర్వాత మన అమెరికాలో బెల్ల డెలావేర్ కానీ తర్వాత వయోమాంగ్ కానీ తర్వాత వెర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్ కానీ ఇలాగ అనేక దేశాలు ఏం చేస్తున్నారంటే ఈ అల్ట్రా రిచ్కి సరిపోయే సౌకర్యాలను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయడం ఇవి చేస్తున్నారు ఇంకొంతమంది ఈ మధ్యగా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అండర్గ్రౌండ్ బేస్మెంట్లో ఒక స్మాల్ టౌన్ లాంటిది నిర్మించడం రేపొద్దున వాళ్ళ కరోనా లాంటిదో లేకపోతే ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు వీళ్ళిల్లు అక్కడ ఉండిపోతారు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇలాంటివి నిర్మిస్తున్నారు అనమాట ఈ మధ్య అల్ట్రా రిచ్ సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కవిత కూడా మనం అల్ట్రా రిచ్లోకి అల్ట్రా రిచ్ అంటే వంద కోట్ల పైబడి ఆస్తులు ఉన్న వాళ్ళ లిస్ట్లోకి చేరిందని మనం అర్థం చేసుకోవచ్చు